బింబిసారా కొద్ది రోజులుగా టాలీవుడ్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఇది. బాక్సాఫీస్ వద్ద సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్న తరుణంలో, టాలీవుడ్ నిర్వేదనలో కొరుకుపోయిన సమయంలో సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావటం లేదంటూ ప్రేక్షకులనే సినీ ప్రముఖులు నిందిస్తున్న తరుణంలో ఊహించని రీతిలో బాక్సాఫీస్ హిట్ను బింబిసారా కొట్టింది, టాలీవుడ్కు కొత్త కళను తెచ్చింది. అలాగే కళ్యాణ్ రామ్కు కూడా ఓ అరుదైన బహుమతిని హిట్ రూపంలో ఇచ్చేసింది. ఈ సినిమా విడుదలయ్యి నిన్నటికి అంటే గురువారం నాటికి సరిగ్గా వారం రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ వారం రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత, అసలు ఈ సినిమాకు నిర్మాతలు పెట్టిన బడ్జెట్ ఎంత, డిస్ట్రిబ్యూటర్లను ఈ సినిమాకు ఎంత కొన్నారు, అలాగే ఈ వారం రోజుల్లో ఈ సినిమాకు ఎంత వచ్చింది, నిర్మాతగా కళ్యాణ్ రామ్కు ఈ సినిమాతో వచ్చిన లాభం ఎంత, లేదా ఆయన నష్టపోయారా, ఏరియాల వారీగా ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన లాభాలు ఎంత అన్నది వివరంగా చెప్పుకుందాం. బింబిసారా సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయితే మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల 8 కోట్ల 4 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ సినిమాకు వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో 3 కోట్ల 4 లక్షల రూపాయల లాభాన్ని నైజాం డిస్ట్రిబ్యూటర్లకు తెచ్చిపెట్టిందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వద్దాం. ఏపీలోని సీడెడ్ జిల్లాలు అంటే రాయలసీమ జిల్లాల్లో బింబిసారా సినిమా హక్కులను 2 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అయితే ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో అక్షరాల 4 కోట్ల 99 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో 2 కోట్ల 99 లక్షల రూపాయల లాభాలు వచ్చాయి. అంటే రెట్టింపు లాభం వచ్చేసి 3 లక్షల లాభం వైపు సినిమా కలెక్షన్లు పరుగులు తీస్తున్నాయన్నమాట. ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి అంటే ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణ, నెల్లూరు ఈ జిల్లాలన్నీ కలిపి ఈ సినిమా హక్కులను 6 కోట్ల 50 లక్షల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అయితే ఇప్పటి వరకు అంటే మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు ఉత్తరాంధ్రలో 3 కోట్ల 27 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 1 కోటి 43 లక్షల రూపాయలు, పశ్చిమగోదావరి జిల్లాలో 1 కోటి 5 లక్షల రూపాయలు, గుంటూరులో 1 కోటి 66 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 1 కోటి 20 లక్షల రూపాయలు, నెల్లూరులో మొదటి వారంలో ఈ సినిమాకు 68 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే మొత్తం కలిపి నాన్ రాయలసీమ జిల్లాలన్నీ కలిపి బింబిసారా సినిమాకు మొదటి వారం రోజుల్లోనే 9 కోట్ల 29 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడి పోను ఇంకా అదనంగా 2 కోట్ల 79 లక్షల రూపాయల లాభం ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు దక్కిందనమాట. ఏపీ ప్లస్ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ కలిపి డిస్ట్రిబ్యూటర్లు 13 కోట్ల 50 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు. తెలంగాణలో 5 కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే డిస్ట్రిబ్యూటర్లకు 8 కోట్ల 4 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. 3 కోట్ల 4 లక్షల రూపాయల లాభం డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేసింది. ఇక ఏపీలో 8 కోట్ల 50 లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. అయితే మొదటి వారంలో ఏపీ అంతటా కలిసి ఈ సినిమాకు 14 కోట్ల 28 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఏపీలో కూడా పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసి అదనంగా 5 కోట్ల 78 లక్షల రూపాయల లాభం వచ్చేసిందన్నమాట. ఇక 2 తెలుగు రాష్ట్రాలను కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది 13 కోట్ల 50 లక్షల రూపాయలు. అయితే మొదటి వారంలో అక్షరాల 22 కోట్ల 32 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అలాగే 35 కోట్ల రూపాయల 5 లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా సాధించింది. అంటే 2 తెలుగు రాష్ట్రాల వారీగా ఈ సినిమాకు అక్షరాల 8 కోట్ల 82 లక్షల రూపాయల లాభం వచ్చేసిందన్నమాట. ఇవి 2 తెలుగు రాష్ట్రాల లెక్కలు. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 1 కోటి 10 లక్షల రూపాయల పెట్టుబడిని పెడితే మొదటి వారంలో వచ్చింది అక్షరాల 1 కోటి 45 లక్షల రూపాయల కలెక్షన్లు. అంటే నాన్ తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలోనే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో 35 లక్షల రూపాయల లాభం వచ్చేసిందన్నమాట. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 1 కోటి రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయితే మొదటి వారంలోనే ఈ సినిమాకు ఓవర్సీస్లో అక్షరాల 1 కోటి 80 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూటర్లు 80 లక్షల రూపాయల లాభాల్లో ఉన్నారన్నమాట. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బింబిసారా సినిమాకు 15 కోట్ల 60 లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 16 కోట్ల 20 లక్షల రూపాయల కలెక్షన్లు వస్తేనే సినిమా కమర్షియల్గా సేఫ్ అయినట్టు లెక్క, డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క. అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలోనే 25 కోట్ల 57 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అలాగే 42 కోట్ల 30 లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా మొదటి వారంలోనే సాధించింది. అంటే మొదటి వారంలోనే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో 9 కోట్ల
37 లక్షల రూపాయల లాభం వచ్చేసిందన్నమాట. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి వచ్చిన రాబడిని చూస్తే కమర్షియల్గా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ రేంజ్లోనే ఉంది. ఇవి బింబిసారకు సంబంధించి థియేట్రికల్ రైట్స్ వివరాలు. ఇప్పుడు మరో లెక్కను చూద్దాం. ఏ సినిమాకు అయినా ప్రస్తుతం థియేట్రికల్ రైట్స్ ఎంత ముఖ్యమో నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా అంతకంటే ప్రాణాలా మారిపోయింది. ఓటీటీల్లోనూ టీవీల్లోనూ ప్రదర్శించుకునేందుకు ఆయా సంస్థలు సినిమాలను కొనడం ద్వారా నిర్మాతలకు వస్తున్న డబ్బులని నాన్ థియేట్రికల్ రైట్స్ అని అంటున్నాం. బింబిసార సినిమాకు నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ 40 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టినట్టు అధికారికంగానే చాలాసార్లు చెప్పుకొచ్చారు. అయితే 40 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి తీసిన సినిమాను కేవలం 15 కోట్ల 60 లక్షలకే థియేటర్కల్ రైట్స్కు డిస్ట్రిబ్యూటర్లకు కళ్యాణ్ రామ్ అమ్మేశారు. అంటే ఏకంగా 24 కోట్ల 40 లక్షల రూపాయల నష్టం అన్నమాట. ఒకప్పుడు అంటే చాలా ఏళ్ల క్రితం అయితే ఇదే జరిగితే, అంటే ఇలా తక్కువకును అమ్ముకుని ఉంటే నిర్మాతలు పూర్తిగా మునిగిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా రూపాల్లో నిర్మాతలకు డబ్బులు వస్తున్నాయి. అవే నాన్ థియేటర్కల్ రైట్స్. బుల్లితెరపై అంటే టీవీల్లో ఈ సినిమాను ప్రదర్శించుకునేందుకు నిర్మాతల దగ్గర నుంచి హక్కులను కొనడమే శాటిలైట్ రైట్స్ అంటారు. అలాగే ఓటీటీల్లో ఈ సినిమాను అందివ్వడానికి డిజిటల్ రైట్స్ అంటున్నాము. ఈ రెండు రకాల హక్కులను బింబిసార సినిమాకు సంబంధించి G5 నెట్వర్క్ కొనుగోలు చేసింది. ఏకంగా 19 కోట్ల రూపాయలకు ఈ హక్కులను G5 సంస్థ కొనుగోలు చేసింది. ఇవి కాకుండా పాటల రైట్స్ను సరిగమ తెలుగు సంస్థ కొనుగోలు చేసింది. ఇది కనీసం 3 కోట్ల రూపాయలైనా ఉండవచ్చు. ఇక ఈ సినిమా ద్వారా ట్రైలర్లు, టీజర్లు, ప్రమోషనల్ ఇంటర్వ్యూలు అన్నిటినీ NTR ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఈ ఛానల్ ద్వారా ఈ వీడియోలకు కనీసం 5 కోట్ల రూపాయలైనా తప్పకుండా వస్తాయి. అంటే ఈ లెక్కన నాన్ థియేటర్కల్ రైట్స్ అన్నీ కలిపి, అంటే డిజిటల్ రైట్సు, శాటిలైట్ రైట్సు, పాటల రైట్సు, యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులు అన్నీ కలిపి 27 కోట్ల రూపాయలు నిర్మాతకు వచ్చేశాయి. బింబిసార సినిమాకు నిర్మాత కళ్యాణ్ రామ్ పెట్టిన పెట్టుబడి అక్షరాల 40 కోట్ల రూపాయలు కదా. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వచ్చిన 15 కోట్ల 60 లక్షలను నాన్ థియేటర్కల్ సైజ్ ద్వారా వచ్చిన 27 కోట్లను కలిపితే అక్షరాల 42 కోట్ల 40 లక్షల రూపాయలు అవుతున్నాయి. అంటే నిర్మాతగా కళ్యాణ్ రామ్కు ఎలాంటి నష్టమూ రాలేదు. పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. అదనంగా 2 కోట్ల 40 లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది. అంతేకాకుండా అనధికారికంగా డిస్ట్రిబ్యూటర్లలో పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. అలా థియేటర్ క్లైట్ ద్వారా వస్తున్న లాభాల్లో కూడా నిర్మాతలు అనధికారికంగా లాభాల్లో వాటా తీసుకుంటారు. సో ఇది నిర్మాతగా కళ్యాణ్ రామ్కి వచ్చిన లాభాల లెక్కలు. అన్నట్టు ఈ సినిమాలో హీరోగా నటించినందుకు కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రెమ్యునరేషన్ నిర్మాత పెట్టిన పెట్టుబడిలోనే 40 కోట్ల రూపాయలను చూపించారు. ఇది కళ్యాణ్ రామ్ సొంత సంస్థే కాబట్టి కనీసం ఆయన రెమ్యునరేషన్ను 5 కోట్ల రూపాయలుగా లెక్కల్లో చూపించుకున్నా ఏకంగా 7 కోట్ల 40 లక్షల రూపాయల లాభం వచ్చేసినట్టు లెక్క అవుతుందన్నమాట. ఇదండి బింబిసార సినిమాకు మొదటి వారంలో ఎంత వచ్చింది, అసలు నిర్మాత పెట్టింది ఎంత, అలాగే వచ్చింది ఎంత, నిర్మాతగా కళ్యాణ్ రామ్కు లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా, ఏ ఏరియాలో ఎంతెంత లాభం వచ్చింది అన్న వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.